వాళ్ళది, అది కూల్చరా? లేదా అట్లాంటి ఈ మిగతా అన్ని ఇప్పుడు దుర్గం చెరువులో కూల్చరా? నోటీసులు ఇచ్చారు, స్టేట్మెంట్ బాగుంది, కూల్చడం, నోటీస్ ఇచ్చారు. వీళ్ళకి నోటీస్ ఎందుకు ఇట్లా? మరి మిగతా వాళ్ళకి కూల్చేదానికి? అంటే మనిషి మనిషికి ఒక న్యాయం నడుస్తుంది. ఇందులో రెండు కోణాలు ఉంటది. ఒకటి చిత్తశుద్ధి ఉన్న ఒత్తిడికి భయపడి కొన్ని సామాన్యులే పగలగొట్టారు, జీవితకాలం కష్టపడి ఈ అమరావతి లేకపోతే బెదవాడో గుంటూరు హైదరాబాద్ విశాఖపట్నమో ఇక్కడ సంపాదించుకున్న ఎంత తీసుకెళ్ళి హైదరాబాద్లో ఒక ఆస్తి ఉంటే మనకి పర్మనెంట్ అసెట్ అవుద్దని అవుట్స్కర్ట్స్లో కొనుక్కున్నారు. కొనుక్కునే ముందు ఈ లెక్కలన్నీ చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళది అది అక్కడ కొంతమంది అపార్ట్మెంట్లు కట్టించుకున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి ఓ 10 కోట్లు పట్టుకుపోయి అపార్ట్మెంట్ కట్టుకుంటే ఓ 5 కోట్లు వస్తుందని లెక్కేసుకుని ఉంటారు. ఇప్పుడు అది కొట్టేశారు, ఏమైపోయింది వాళ్ళ జీవితం? పర్మిషన్ ఇవ్వకపోతే అది కట్టడు కదా. విల్లాలు కట్టారు, ఇప్పుడు ఆ బిల్డర్ అమ్మేసుకుని ఉంటాడు, లేదా బిల్డర్ అడ్వాన్స్ తీసుకుని ఉంటాడుగా, లేదా బిల్డర్ ఇంకొకళ్ళకి డబ్బులు ఇచ్చినా కొనుక్కుని ఉంటాడుగా భూమి అది. ఇప్పుడు ఎవరి చేతికి పోతాయి డబ్బులు? ఎవరి చేతిలో ఉన్నది ఆడిదే. రెండవది, అసలు కొనుగోలుదారు మునిగిపోతాడు.